భారీ వర్షాలతో వణికిపోతున్న రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలో మరొక రోజు ఈ భారీ వర్షాలు రావటం ఉండటంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం అయితే పెట్టి మరొక 6 జిల్లాలకు హై అలర్ట్ అయితే ప్రకటించింది. సో ఈ 6 జిల్లాల వారు కూడా రేపటి వరకు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 6 జిల్లాలు ఏవి అనేది అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఈరోజు రేపు కూడా వర్షాలే. మాండూస్ తుఫాన్ ప్రభావం వల్ల ఆదివారం సోమవారంలో కూడా ఉత్తర కోస్తాంధ్రలో ఒక రెండు చోట్ల, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుఫాను శనివారం ఇక్కడ ఇక్కడ తీరం దాటినప్పటికీ ఇక్కడ ఆదివారం సోమవారం కూడా తుఫాన్ అయితే ఉండబోతుందని చెప్పారనమాట. సో వరి కోతలు కోసుకునే వారు ఎవరో కూడా కొయ్యొద్దని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ జిల్లాలు ఏవైతే మరి మనం చెప్పుకున్నామో ఈ జిల్లాలన్నింటికి కూడా వర్షం అయితే సోమవారం వరకు ఉంటుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.